ఐఫోన్ కంపెనీ ఇవాళ ఐఫోన్ 14 అనే ఒక న్యూ మోడల్ రిలీజ్ చేసింది. అది వచ్చి షోరూమ్ లో దొరకటం లేదు, ఆన్లైన్ మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునేటప్పుడు మనం సొంతంగా బుక్ చేసుకుంటే బుక్ కావటం లేదు, మనం షోరూమ్ కి వెళ్ళి వాళ్ళకి లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారా మనం బుక్ చేసుకుంటే అవి బుక్ అవుతున్నాయి. ఆ లింక్ కోసం ఈ షోరూమ్ కి ఎంత జనాభా వచ్చారంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఆపిల్ షోరూమ్. ఈ షోరూమ్ లో ఇప్పుడు ఇసుకేస్తే రాళ్ళంత జనాభా లోపల ఉన్నారు, ఎందుకంటే వీళ్ళంతా ఆపిల్ న్యూ మోడల్ 14 కోసం బుక్ చేసుకోవడానికి లోపలికి వచ్చినారు. సో ఇంత జనాభా ఉన్నారు. చైనాలో ఐఫోన్ అంటే ఇంత క్రేజ్ ఉంది. చైనాలో ప్రతి 100 మందికి 60 మంది ఐఫోన్ మోడల్ యూజ్ చేస్తారు. ప్రపంచంలోనే యుఎస్ తర్వాత ఎక్కువ ఐఫోన్ మొబైల్ యూజ్ చేసే కంట్రీ ఏదంటే చైనా, ఎందుకంటే చైనా వాళ్ళకి ఐఫోన్ అంటే అంత క్రేజ్ ఉంది. చైనాలో సెప్టెంబర్ 2 దాకా ఆన్లైన్ మాత్రమే బుక్ చేసుకెళ్తాము ఈ యొక్క 14 న్యూ మోడల్స్. అక్టోబర్ 1 వీక్ నుంచి షోరూమ్ లోకి వస్తాయి. సో డైరెక్ట్ గా మనం షోరూమ్ కి వెళ్ళి తీసుకోవచ్చు, అప్పుడు దాకా మనం ఆన్లైన్ మాత్రమే బుక్ చేసుకోగలుగుతాము. థర్టీన్ మోడల్ కి 14 మోడల్ కి ఏం డిఫరెన్స్ ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఇంతకు ముందైతే 13 మినీ వచ్చింది చిన్న మొబైల్, దాన్ని ఇప్పుడు సైజ్ కొంచెం పెద్ద చేసి 14 ప్లస్ చేశారు. సో ఇప్పుడు మొత్తం 14 లో 2 సైజులు మాత్రం వస్తున్నాయి. ఒకటి వచ్చి 6.1 డిస్ప్లే అండ్ 6.7 డిస్ప్లే, 2 సైజులు మాత్రం వస్తున్నాయి. ఇంతకు ముందైతే చాలా చిన్న మోడల్ ఉంది మినీ అని చెప్పి దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు ఆపిల్ 14 మోడల్ మొత్తం 4 కలర్స్ మాత్రమే మనకి దొరుకుతుంది మార్కెట్లో. సో దీనిలో ఫీచర్స్ చూస్తే మొదటి వచ్చి ఈ డైనమిక్ ఐస్లాండ్. ఆపిల్ కంపెనీ ఫస్ట్ ఇది ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మెయిన్గా ఎక్కువగా మాట్లాడింది దీని గురించే, ఈ యొక్క డైనమిక్ ఐస్లాండ్ డిస్ప్లే. ఇది వచ్చి ఇంతకుముందు ఏ మోడల్లో కానీ లేదు, కొత్తగా ఫస్ట్ టైం ఆపిల్లోనే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ నాచ్ అనేది చిన్నదవటం పెద్దదవటం జరుగుతుంటుంది. మనకేమన్నా కాల్స్ వచ్చినప్పుడు ఈ నాచ్లో డిస్ప్లే అవుతుంది, అదేవిధంగా మనం ఏమైనా సాంగ్స్ వింటున్నప్పుడు కానీ లేకపోతే మనం ఏమైనా లొకేషన్ ఆన్ చేసినప్పుడు కానీ ఈ నాచ్లో మనకి డిస్ప్లే అవుతుంటుంది. ఒకవేళ మనం ఆఫ్ చేస్తే నాచ్ ఆటోమేటిక్గా చిన్నదైపోతుంటుంది. 13 మోడల్లో ఇది లేదు, 14 మాత్రమే ఇది కొత్తగా వచ్చింది. కెమెరా విషయానికి వస్తే 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది 13తో కంపేర్ చేస్తే చాలా హై ఎండ్. మనం 13తోనే చాలా ఎక్సలెంట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయచ్చు, అంత క్లారిటీగా ఉంటుంది. ఇంకా 48 మెగాపిక్సెల్ అంటే ఇంకా మాటలు లేవు, అంత క్లారిటీ అంత క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చి బెస్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఐఫోన్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్ని 13 ప్రో మ్యాక్స్లో తీసినట్వి, ఇదే ఇంత క్లారిటీగా ఉంటే 13 ప్రో మ్యాక్స్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫీచర్స్ వచ్చి సినిమాటిక్ మోడ్ కెమెరా. నార్మల్గా అయితే 13 ప్రో మ్యాక్స్లో మనం రన్నింగ్లో ఫోటో తీసేటప్పుడు కానీ రన్నింగ్లో వీడియో తీసేటప్పుడు షేక్ అవుతూ ఉంటుంది, దానివల్ల మనం గిమ్మిల్ యూజ్ చేసాల్సి ఉంటుంది. కానీ 14 ప్రో మ్యాక్స్ 14 ప్రోలో వచ్చి ఆ యొక్క ప్రాబ్లమ్ని అవాయిడ్ చేశారు. దీంట్లో రన్నింగ్లో మనం వీడియో తీసినా కానీ షేక్ అవ్వదు, అదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి దీంట్లో. ఇంకా 4th ఫీచర్స్ వచ్చి క్రాష్ డిటెక్షన్. ఇది వచ్చి మనం ఏమైనా కార్లు వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే బైక్లు వెళ్తున్నప్పుడు కానీ మనకి అనుకోకుండా యాక్సిడెంట్ అయితే ఆ యొక్క వైబ్రేషన్ బట్టి, ఆ యొక్క సౌండ్ని బట్టి, ఆ యొక్క ఫోర్స్ని బట్టి ఈ మొబైల్ ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ అవుతుంది అనమాట. అప్పుడు మన వాళ్ళు వచ్చి మనల్ని కాపాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లో. 6th ఫీచర్ వచ్చి మనం ఎక్కడైనా అడవుల్లోకి వెళ్ళినప్పుడు కానీ హిమాలయ పర్వతాల పైకి వెళ్ళినప్పుడు కానీ మనకి మొబైల్లో సిగ్నల్ లేదు, మన చుట్టూ ఎవరు లేరు, మనం చాలా దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ యొక్క మొబైల్ డైరెక్ట్గా శాటిలైట్ కనెక్ట్ అయ్యి మనం ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు మనం ఈ ప్రాంతంలో ఉన్నామని చెప్పి. సో దానికోసం ఈ యొక్క స్పెషల్ ఫీచర్ యూజ్ అవుతుంది. ఇది నార్మల్గా అయితే మనకి పెద్దగా ఎక్కువ యూస్ఫుల్ ఉండదు. ఇది 13లో లేదు, 14లో మాత్రమే ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇంతకుముందు ఏ మోడల్లో కానీ ఈ ఫీచర్స్ లేదు, ఓన్లీ ఐఫోన్లో మాత్రమే ఈ యొక్క ఫీచర్ ఉంది. ఇంకా 7th ఫీచర్ చూస్తే దీంట్లో యూజ్ చేస్తున్న చిప్ వచ్చి A16. ఇది వచ్చి హై ఫాస్ట్ ప్రాసెస్గా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారో వాళ్ళకి ఇది ఈ ఆప్షన్ వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా అయితే ఐఫోన్ ఎక్కడ స్ట్రక్ అవ్వదు 13 కానీ 12 కానీ 11 కానీ, ఇంకా 14లో ప్రో మ్యాక్స్లో మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చారు. దాకంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రైజెస్ చూద్దాం. ప్రైజెస్ వచ్చి చాలా ఎక్కువగా పెంచేశారు 14 ప్రో మ్యాక్స్ కానీ 14 ప్రో కానీ కంపేర్ టు 13
14 చూస్తే ఆల్మోస్ట్ 22-30,000 వరకే ఎక్కువగా ఉంది. ఇండియా ప్రైస్ ప్రకారం 14 మోడల్లో తక్కువ ప్రైజ్ వచ్చి 80,000 ఉంది, ప్రో మ్యాక్స్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చి 170,000 ఉంది. సో నా యొక్క రివ్యూ ప్రకారం మనం 14 ప్రో మ్యాక్స్ కొనుక్కోవచ్చు. 14 ప్రో కానీ 14 ప్లస్ ప్రో 14 కానీ పెద్దగా ఫ్యూచర్స్ లేవు 13తో కంపేర్ చేసినప్పుడు. కొంటే 14 ప్రో మ్యాక్స్ కొనొచ్చు, లేకపోతే 13 ప్రో మ్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు. యుఎస్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇండియా ప్రైస్లో దగ్గర దగ్గర 30-40,000 దాకా డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా చైనా యొక్క ప్రైస్తో కంపేర్ చేస్తే ఇండియా ప్రైస్ దగ్గర దగ్గర 20-30,000 దాకా డిఫరెన్స్ ఉంది. సో 170,000 పెట్టి మనం ఈ మోడల్ని కొనొచ్చా లేకపోతే వేస్ట్ అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.